మా విజయానికి రెండే రెండు కారణాలు. రేపటి ఈ రాష్ట్రాన్ని నడిపే బాధ్యత మీదే అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. మీ చేతిలోనే ఉంటే ఈ స్కాములు లేని, ఈ తలదించుకునే పరిస్థితి లేని, ప్రజలు నచ్చే మెచ్చే పరిపాలన వస్తుందని చెప్పి ఆశిస్తున్నారు. దానికి సంకేతం. రెండవ మాట ఏంటంటే, దేశంలో కూడా మీరు చూస్తున్నారు ఎన్ని మార్పులు వచ్చినాయండి. ఒకప్పుడు హైదరాబాద్ టెర్రరిస్టులకు అడ్డ, స్లీపర్ సెల్స్ అన్నీ కూడా ఎక్కడుండేవో ఆందోళనకరంగా ఉంది. బయటికి పోయిన మనిషి తిరిగి వస్తున్నాడు అనే పరిస్థితి. మనం కల్లారా చూసినాం ఇక్కడే సాయిబాబా గుడి దగ్గర బాంబుల పేలులలో తెగిపడ్డ కంటాలని. మనం కల్లారా చూసినాం కుటుంబ సభ్యులతో పోయి గోకుల చారదగా తిందామంటే పేలిన బాంబుల్లో చిందిన రక్తాన్ని చూసినాం. మనం కిలకిల రాగాలతో ఆడుకునేటువంటి పిల్లలు లుంబినీ పార్కులో ఏమైందో మీరు చూసిండ్రు. దిల్షుఖ్ నగర్లో పొట్ట పనిచేస్తే తప్ప పొట్టనేటువంటి వాళ్ళు హడావిడిలో ఉంటే బాంబులు పేలింది ఎంతమంది చనిపోయినా మీరు చూసిండ్రు. నో, ఇవాళ బాంబుల మూతలు లేవు, తుపాకీ శబ్దాలు లేవు. ఇవాళ ఇలా జైలినాదాలతో ఉండేటువంటి పాకిస్తాన్, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఖలిస్తాన్ ఉద్యమం, పంజాబ్లో నార్త్ ఈస్ట్ స్టేట్స్లో బోడో ఉద్యమం, నాగా ఉద్యమం, ఇవన్నీ లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశంలో శాంతి, భారతదేశంలో ఒక భరోసా నెలకొన్నది మోడీ గారి ఆయనలో. రెండవది, ఒకప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో మన జెండా ఎగిరాలంటేనే ప్రాణం గాలిలో కలిసిపోయే రోజులు ఉండే. కానీ పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ల ప్రజలు, మేము కూడా భారత్లో ఉంటే బాగుండు అనుకునే స్థాయికి వచ్చిందంటే దేశ కీర్తి ఎక్కడిదాకా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినట్టు లెక్క చెట్టండి. అందుకని ఇవన్నీ ఉన్నాయి, ప్రజలు ఉత్తగా ఒకటేలే. నేను చాలాసార్లు ఉపన్యాసం చెప్పినా, ఎన్ని పార్టీలు, ఎంతమంది ప్రధానమంత్రులు, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు బహిర్భూమిపోవడం, టాయిలెట్ లేవు గా దుస్థితి ఈ దేశంలో మోడీ గారు వచ్చేంతవరకు. స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల పేదల ఇళ్లలో టాయిలెట్ కట్టించి ఆ పేద మహిళల గౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ దేశంలో అమలు కావడానికి అమెరికా లాంటి చదువుకున్న ఎదిగిన దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు కావడానికి 10 ఇయర్స్ పడితే మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో చదువు రాని మా జామకాయలు అమ్ముకునే, మా కూరగాయలు అమ్ముకునే, ఎక్కడికి పోయినాను డిజిటల్ ట్రాన్సాక్షన్ బోర్డు ఉంటుంది గుర్తుపెట్టుకోండి. 3 ఏళ్ళలో అమలు చేసింది, అనేక ఉన్నాయి. 4 కోట్ల పేదలకు ఇళ్లు కట్టించిన ఘనత మోడీ గారిది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.